నమస్తే తాత. నమస్తే తాత. మీ పేరు? మల్లయ్య. ఇదే కూడా తాత? ఇదే కొత్తపల్లి. కొత్తపల్లి తాత. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి 13వ తారీఖుకి. సో ఈసారి కరీంనగర్ నుంచి మీరు ఎవరిని ఎవరి గళం వినాలనుకుంటున్నారు పార్లమెంట్? కరీంబన్ నుంచా? ఈయన పేరేంది? బోయినపల్లి వినోద్ కుమార్. ఎందుకన్నా? ఇది ఏంది, ఇది కారు గుర్తు కదా? అనేది కారు గుర్తు కదా? అవును, కారు గుర్తే. ఆ కారు గుర్తే మాకు మంచిగా మంచిగా అది చేసిండు, మంచిగా చేసిండు. ఏది సీఎం? సో సీఎం ముఖం చూసి ఈసారి బండి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇదే భువనపల్లి వినోద్ కుమార్ అంకుల్. 2014 నుంచి 2018 వరకు ఎంపీగా పని చేసిండు కదా, ఈ 5 సంవత్సరాలలో ఏమైనా తీసుకొచ్చింది ఏమైనా ఉందా? ఎవరు? కారోళ్ళు చేసింది కదా. అవు నీళ్ళు తెచ్చిండు, ఇవి మన డ్యాములు కట్టించిండు, మాకు జాతీయ రహదారిలు కూడా ఉన్నాయంట. మాకు వికలాంగులకు ఇట్లా మాకు పెన్షన్లు ఇవే పెంచిండు ఇచ్చిండు. మళ్ళీ బండి సంజయ్ ఇప్పుడు ఎంపీగా ఉండు కదా, ఏమని చేసిండ కరీంనగర్కి? ఏం మరి కరీంనగర్ సంగతి నాకు ఆయన ఏం చేసిన? మీ విలేజ్లో? మా విలేజ్లో అయితే మరి ఏమి లేదు. సో ఇక్కడ ఇంకొక ఆంటీ ఉంది, ఆ ఆంటీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సో నమస్తే అమ్మమ్మ. నమస్తే. బాగున్నారా? ఈ ఊరేనా మీకు కూడా? ఈ ఊరే. మళ్ళీ ఏమనుకుంటున్నారు, మళ్ళీ 13వ తారీఖు మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, కేసీఆర్ కే వేస్తాం? కేసీఆర్ కే కారు గుర్తుంది. ఎందుకంటే ఆయన పనులు మంచిగా ఇచ్చిండు, పెన్షన్లు కూడా రాణులకు ఇచ్చిండు, పెంచిండు. ఇప్పుడు ఆయన కలిసి పెన్షన్లు పెంచుతానండి, పెన్షన్లు పెంచిండు. ఏం పెంచిండు? ఒక బస్సులు, ఒకటి కరెంట్ రోజు చేసిండు. ఏం చేసిండు ఇంకా? మేము అయితే మొదటి నుంచి అంతకుముందు కూడా కేసీఆర్ కేసినాం, ఇప్పుడు కూడా కేసీఆర్ కేస్తాం. ఈసారి కూడా మళ్ళీ బీఆర్ఎస్ని కూర్చోబెడదాం అనుకుంటున్నాం కరీంనగర్ నుంచి. ఎందుకు బండి సంజయ్ అనే వ్యక్తి ఏం చేయలేడా? ఏం చేయలేదు. ఎంపీ కదా, చేయలే. చేసినారు అది అని చెప్తున్నారు కదా. ఏం చేసిండు? ఏం చేయలే. కారు గుర్తున్నప్పుడు మంచిగా ఉండేనా? అప్పుడే మంచిగా ఉండదు. కాంగ్రెస్ వచ్చినాక ఎట్లుంది? ఏం మంచి కనిపించలేదు. ఒక అన్ని ఫిరి అన్ని ఫిరి అని ఒక కరెంట్ ఒకటి చేసిండు, ఒకటి ఇప్పుడు ఏమంటి బస్సు అంతే. బస్సు ఫ్రీ మంచిగా అనిపిస్తలేదా మహిళలకి? ఏ మంచిగా ఒకలేదు, ఒకరు వత్తుకున్నారు, పైసలు పెట్టిపోతే మంచిగా వేయడం. కానీ ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నట్టుగానే సీటు దొరకలేదు, ఏది లేదు. ఇప్పుడు శాతంగా వాళ్ళకి అయితే ఇబ్బంది, నీ అసంటలు అయితే ఎట్లా నిల్చుని పోతారు, మా అసంటలకు ఇబ్బంది కదా. ఈసారి కరీంనగర్ నుంచి ఏ గుర్తును గెలిపించుకుందాం అనుకుంటున్నారు మళ్ళా? మాకైతే మేమైతే ఏ గుర్తు కానీ మాకైతే కారు గుర్తుకేస్తాం. అంతేనా? ఎవరు నిలబడ్డా కారు గుర్తుకేస్తారా?